అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఈ అంశంలో మధ్యంతర బెయిల్ ను కోరారు కవిత. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దాదాపుగా కూడా ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించింది ధర్మాసనం. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి వివరాలు పరిశీలించిన తర్వాత ఇక సిబిఐకి అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా నోటీసులు జారీ చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని, అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత కోరారు. మరి దీనిపై స్పందించిన ధర్మాసనం ఇటు సిబిఐ ఒపీనియన్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళ ఆలోచన ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరికి నోటీసులు ఇష్యూ చేసింది. ఈ కేసుని ఆగస్టు 20కి వాయిదా వేసింది. అయితే ఒకవైపు కవిత తరపున ముకుల్ రోతికి ఈరోజు కోర్టుకి హాజరయ్యారు. ఆమె తరపున ఈరోజు వాదనలు వినిపించారు. మరి కవిత మహిళా రాజకీయ నాయకురాలు, మరి ఆమె ఆరోగ్యం సక్రమంగా లేదు, ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ముకుల్ రోతికి వాదించారు. మరి ఈ వాదనలకి ధర్మాసనం ఈ వాదనలు విన్న తర్వాత సిబిఐకి, ఈడీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి సిబిఐ, ఈడీ ఏం చెప్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. సిబిఐ, ఈడీ ఓకే అంటే ఇక్కడ బెయిల్ వచ్చే సునాయాసంగా బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వాళ్ళు ఓకే అనకపోయినా కూడా బెయిల్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆమె అనారోగ్యం అనే కారణాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగా మాత్రం ఒక మనిషికి జీవించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళకి నిందితులైనా సరే వాళ్ళ పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత అవసరమైన మేరకు కొన్ని కఠినమైన ఆంక్షలతో బెయిల్ మంజూరు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్టుగైతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అలాగే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఇక అభిషేక్ బోయినపల్లి, ఇలా చాలామంది కూడా సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇష్యూ చేసింది. మరి బెయిల్ ఇచ్చినప్పుడు కూడా కండిషన్స్ పెట్టి బెయిల్ ఇచ్చింది. మరి ఆ రకంగా కూడా కవితకు కొన్ని కండిషన్స్ పెట్టి బెయిల్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈడీ అలాగే సిబిఐ కూడా చేస్తున్న ఆరోపణ ఏంటంటే కవిత సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లేడీ, మరి ఈ నేపథ్యంలో ఆమెకు కానీ బెయిల్ ఇస్తే మాత్రం కేసు తప్పుదో పట్టే అవకాశం ఉందని చెప్పి గతంలో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకి, లోవర్ కోర్టుకి, సిబిఐ కోర్టుకి కానీ హైకోర్టుకి కానీ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి కానీ మనం చూసుకున్నట్టుగా అయితే కేసు దాదాపుగా 90% విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో సిబిఐ నుంచి కూడా పెద్దగా అబ్జెక్షన్స్ ఉండకపోవచ్చు. అయితే వాళ్ళకు సంబంధించిన అభ్యంతరాలు కొన్నింటిని కూడా కోర్టు ముందు పెడతారు కౌంటర్లో. మరి ఈ నేపథ్యంలో వాటిని పరిశీలించిన తర్వాత కోర్టు కవితకు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఏది ఏమైనా సరే మనీష్ సిసోడియాకి బెయిల్ రావడంతో కవిత లాయర్లు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, మరి కింద కోర్టు లోవర్ కోర్టులో అలాగే హైకోర్టులో కూడా కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్లు రిఫ్యూజ్ అవ్వడం తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ద్వారా కవితకు సాధ్యమైనంత త్వరగా బెయిల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు కవిత తరపున న్యాయవాదులు. అందుకే కవిత తరపున ఈరోజు చూసుకున్నట్టుగా ముకుల్ రోద్గి చాలా ప్రముఖ లాయర్ అయిన ఆయన హాజరయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో కవితకు బెయిల్ తీసుకురావాలన్న ఉద్దేశంతో చాలా స్ట్రాంగ్గా కేసుని వాదిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 90% వరకు విచారణ పూర్తి అయిపోయింది. అందరినీ సాక్షులందరినీ విచారించారు. ఈ నేపథ్యంలో ఇక కేసుకి సంబంధించి ఏమి అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అయితే బయటకు వస్తే ఉండదు కాబట్టి ఉండదు. మరి ఈ నేపథ్యంలో వాటిని బేస్ చేసుకొని కవితకి బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఆగస్టు 20వ తేదీన కేసు విచారణ ఉంది. మరి ఈలోగా సిబిఐ అలాగే ఈడీ కౌంటర్ దాఖలు చేస్తుంది. మరి ఆగస్టు 20వ తేదీన విచారణ మళ్ళీ ప్రారంభిస్తారు. ఆ రోజు విచారణ తర్వాత సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇంకా ఒక 5 రోజులకు 6 రోజులకు కానీ దాన్ని కేసు రిజర్వ్ పెడతారు. ఆ తర్వాత మళ్ళీ బెయిల్కి సంబంధించిన అంశం మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు. లేదంటే అదే రోజు ముకుల్ రోతికి గట్టిక వాదనలు కానీ వినిపించినట్టుగైతే అదే రోజు కూడా బెయిల్ మంజూరు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా సరే లిక్కర్ స్కామ్లో కవిత ఈ నెలాఖరు లోపల బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆమె అనారోగ్య కారణాలు ఇక్కడ ప్రధానంగా చూపిస్తున్నారు. ఆమెకి అనారోగ్యం కారణంగానే బెయిల్ ఇవ్వాలి, మంజూరు చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే 10 కిలోల వరకు కవిత బరువు తగ్గిపోయారు. ఇది చాలా చాలా కీలకమైన అంశం. అలాగే ఆమె 2 సార్లు హాస్పిటలైజేషన్ అయ్యారు. ఎయిమ్స్కి తీసుకెళ్లారు ఒకసారి టెస్టుల కోసం, మరోసారి దీన్దయాళ్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్నింటినీ చూసిన తర్వాత వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనిషికి జీవించే హక్కు ఉంది అనేది ప్రధానంగా సర్వోన్నత న్యాయస్థానం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మొన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కవితకు కూడా అదే రీతిలో బెయిల్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.